Asura, Ravanasura, Asura, Asura, Ravanasura. తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాల ఉత్సవాల పేరుతో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం. తెలంగాణ ప్రజల ఉత్సవాలు కాదంటున్న ఉద్యమకారులు, ఎన్నికల కోసం ఉత్సవాల డ్రామా ఆడుతోన్న కేసీఆర్, నలుగురి కోసం 4 కోట్ల కుటుంబాల్ని బలిపెడుతోన్న కేసీఆర్, 2014లో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, 9 ఏళ్లలో 5,50,000 కోట్ల అప్పును రుద్దిన కేసీఆర్, లాభాల్లో నడుస్తున్న సంస్థల్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనుడు. మన రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి కాగానే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇది ప్రజల ఉత్సవాలు కాదని, కేవలం కేసీఆర్ ఎన్నికల ఉత్సవాలు మాత్రమేను అనేది జగమెరిగిన సత్యం. అన్ని వ్యవస్థల్ని, అభివృద్ధి రంగాల్ని 4 కోట్ల ప్రజల్ని బందీలుగా చేసి, ఒక్క కుటుంబ పాలనలో 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈ వేడుకలు జరుగుతున్నాయి. 9 ఏళ్ల పాలనలో 5,50,000 కోట్ల రూపాయల అప్పును 4 కోట్ల ప్రజల నెత్తిపై మోపే వరకు వెళ్లింది. ఇవి కాకుండా 40,000 కోట్ల రూపాయల అప్పు విద్యుత్ సంస్థలపై ఉంది. ఆర్టీసీ 10,000 కోట్ల రూపాయల అప్పులతో మూలుగుతోంది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ కూడా 10,000 కోట్ల రూపాయల అప్పు చేయాల్సి వచ్చింది. ఈ 9 ఏళ్లలో అన్ని రకాల పన్నుల్ని 300% పెంచింది. ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా అస్మదీయులకు, బంధువులకు అమ్మేసింది. అత్యంత విలువైన ప్రభుత్వాస్తుల్ని అగ్గువకు లీజుకిచ్చేసింది. ధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా ఉందంటూ పంచరంగుల వన్నెలతో పబ్లిసిటీ ఇచ్చేందుకు ప్రకటనల కోసం 100 కోట్ల రూపాయలు వృధా చేస్తోంది. అవినీతి, రిటైర్డ్ ఉన్నతాధికారులను సలహాదారులుగా నియమించుకుని ఏటా 500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతోంది. 2023-24 బడ్జెట్ 2,90,000 కోట్ల రూపాయలు. వాస్తవానికి అందులో 90,000 కోట్ల రూపాయలు ఉత్తుత్తదే. కేంద్ర ప్రభుత్వం నుంచొచ్చే గ్రాంట్లను, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకునే అప్పుల్ని అధికంగా చూపిస్తోంది. బడ్జెట్ను పెంచి ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తోంది. రాష్ట్ర ప్రణాళికా మండలిలో ఆర్థిక మంత్రిగా హరీష్ రావు, ప్రణాళికా మండలి చైర్మన్ చంద్రశేఖరరావు, వైస్ చైర్మన్ వినోద్ రావు తప్ప ఇంకొకరికి స్థానమే లేదు. ఈ 9 ఏళ్లలో వీరు రాష్ట్రానికి సంబంధించి ఒక్క ముసాయిదా ప్రణాళిక కూడా తయారు చేయలేకపోయారు. పరిశ్రమల విషయానికొస్తే రాష్ట్రంలో హైదరాబాద్, చుట్టుపక్కల వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు తప్ప మిగతా జిల్లాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఏటూరు నాగారంలో కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీ మూతపడింది. అనేక డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు రిజిస్టర్ చేసుకుని హైదరాబాద్ చుట్టూ ఎంతో విలువైన వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టారు. సింగపూర్, థాయిలాండ్, యూరోపియన్ దేశాలు, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలతో ఫోటోలు దిగి ప్రకటనలిస్తే పరిశ్రమలు రావు. ఇవన్నీ 9 ఏండ్ల నుంచి సాగుతున్న ప్రజల్ని మభ్యపెట్టే తతంగాలే. రావణాసుర, అసుర, అసుర, రావణాసుర.